నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈరోజు మీకు గార్డెన్లో పూసిన పువ్వులన్నింటినీ చూపిస్తూ దాంతోపాటు నేను ఒక ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేశాను. సో మొక్కల్లో బాగా ఫ్లవర్స్ రావాలంటే ఈ జ్యూస్ అన్నది వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి ఒకసారి ఇవ్వాలండి. జ్యూస్ కూడా ఏంటన్నది వీడియోలో చూడండి. ఇవి లెమన్ ఎల్లో మందారాలండి. పైన టెరెస్ మీద డ్రమ్లో ఉంది చిన్న మొక్క. 1 ఇయర్ బ్యాక్ కటింగ్ పెట్టింది, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ మీరు చూస్తే డయాంతస్, ఇవి సీడ్స్ వేసి పెంచుకున్న మొక్కలు. ఇక్కడ మీరు చూస్తే దీన్ని గార్డినియా అంటారు, గోవర్ధనం. ఈ మొక్క తెచ్చుకొని ఒక 8-9 మంత్స్ అయిందండి. ఫ్లవరింగ్ మాత్రం ఈ మధ్య రీసెంట్గా 1 మంత్ నుంచి స్టార్ట్ అయింది. చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక టబ్లో పెట్టానండి, చాలా పెద్ద మొక్క అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇవి క్రోటన్ ఫ్లవర్స్ అండి, చాలా అందంగా ఉంటాయి. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసేది ఎల్లో కదా, ఇందులో ఇంకా డబుల్ షేడ్ అంటే ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ కూడా ఉంది. ఇందులో రెడ్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, బట్ నా దగ్గర అయితే లేదు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ని ఆస్టియోస్పెర్మమ్ అంటారు. వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి. నేనైతే సీడ్స్ వేసి పెంచుకున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉంటాయి, భలే ఉంటాయి. పర్పుల్ ఒకటి, వైట్ ఒకటి కామన్గా చూస్తుంటాము. ఇక్కడ మీకు కనిపించే ఫ్లవర్స్ని ఎలిసమ్ ఫ్లవర్స్ అంటారండి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇవి 1.5 మంత్ అయినా ఇలాగే ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కూడా సీడ్స్ వేసి పెంచుకున్న మొక్కలు. ఇవి గ్రాఫ్టెడ్ ఎడీనియమ్స్. అన్నిటికీ మొగ్గలు ఉన్నా కూడా ప్రూన్ చేశాను, మళ్ళీ ఇంకా ఎక్కువగా మొగ్గలు వస్తాయి. ప్రూన్ చేసుకొని ఫర్టిలైజర్స్ ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ ఎడీనియమ్స్ గురించి చెప్తాను. టోటల్ ఒక 50 ప్లాంట్స్ దాకా ఉన్నాయి ఎడీనియమ్స్. ఈ చామంతి ఈరోజు పూసిన పువ్వులు బ్యాక్యార్డ్ గార్డెన్లో ఉన్నాయి. సో పైన టెరెస్ మీద ఉన్నవి అన్నీ కంప్లీట్గా ఫ్లవర్స్ డ్రై అయిపోయాయి. సో వాటిని ప్రూన్ చేశాను, మళ్ళీ ఫర్టిలైజర్స్ ఇచ్చాను. ఫ్రెష్ కొమ్మలు స్టార్ట్ అయ్యాయి, వాటి ఫ్లవరింగ్ వచ్చాక అవి కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపించే డాలియా సీడ్స్ వేసి పెంచుకున్న మొక్కలండి. సీడ్స్తో వేసుకున్న మొక్కలకి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మరీ సింగిల్ పెటల్ కాదు, మరీ ముద్దగా లేవు. ఈ వైట్ కలర్ చాలా బాగున్నాయి. ఈరోజు గార్డెన్లో స్పెషల్ ఏంటంటే ఒక 5-6 రకాల గులాబీలు వచ్చాయండి. నా దగ్గర రోజ్ ప్లాంట్స్ తక్కువే ఉంటాయి, ఒక 10 వరకే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే నాటు కనకాంబరాలు అండి. మా ఇంట్లో ఒక కనకాంబరం వనంలా ఉంటుంది, ఎక్కువ మొక్కలు ఉంటాయి. సో ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంటుంది. మా మదర్కి అవసరమైనన్ని కట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవి అన్నీ సీడ్స్తో పెంచుకున్న నాటు వెరైటీ. ఇప్పుడు చూసినట్టయితే మేము బనానా ఫర్టిలైజర్ జ్యూస్ చేస్తున్నాము.
చౌహాన్ గ్యూ మెథడ్లో మేము 3 కేజీ బనానా ఇంకా 3 కేజీ బెల్లం తీసుకున్నాము. ఎప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి బనానా ఇంకా జాగ్రీ. బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి. ఒక 10 to 11 డేస్ మిక్స్ చేసుకొని ఇలా వదిలేస్తే ఫర్మెంట్ అవుతుంది. డబ్బాలో కలిపాను కదా, ఇప్పుడు తీసి వేరే బకెట్లో పెడతాను. ఎందుకంటే మనకి ఫర్మెంట్ అయిన తర్వాత పైకి పొంగిపోయి కింద పడుతుంది, మనకి దోశల పిండి లాగే సేమ్. సో మనకి మార్నింగ్ వరకు దోశల పిండి ఎలా పొంగిపోతుందో అలాగే ఈ డబ్బా సరిపోదు. సో పెద్ద కంటైనర్లోకి మారుస్తాను. ఫస్ట్ అయితే బాగా సాఫ్ట్గా మెత్తగా చేసుకోవాలి. ఇలా ఒక 1 వీక్ 10 డేస్ వరకు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి క్లాక్ వైస్లో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనకి ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇది ఒక 6 మంత్స్ 10 మంత్స్ అట్లా వాడుకోవచ్చు. సమ్మర్లో మొక్కలలో ఇంత గ్రోత్ ఉండదు కదా, సో ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకున్నామంటే సరిపోతుంది. అందుకనే అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలాగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఏ ఫ్రూట్స్ ఉంటే అవి ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వేరే కంటైనర్లకి షిఫ్ట్ చేసుకున్నానండి. మీరు ఒకేసారి ఏదైనా డబ్బాలో కలుపుకున్నప్పుడు హాఫ్ వరకు ఉంటే సరిపోతుంది. నేను కలుపుకున్న డబ్బా ఒక 80% వరకు ఉంది. సో అది ఫర్మెంట్ అవుతే ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి కలిపిన లిక్విడ్ అంతా 20 లీటర్స్ బకెట్లోకి షిఫ్ట్ చేశాను. ఫుల్గా మిక్స్ అయిన తర్వాత దానికి క్లాత్ కట్టి పెట్టాలి, మూత పెట్టకూడదు. డైలీ ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలిపి పెట్టండి. సో ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది. కొంచెం కొంచెం తీసుకొని డైల్యూట్ చేసి అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు.